డాక్టర్ గారు ఈ ప్రశ్నని ప్రణవి అడుగుతున్నారండి. నాకు వివాహమై 8 ఏళ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య మా వారి స్నేహితుడు ఒకరు ఒక ఫంక్షన్ లో పరిచయం అయ్యారు. మా వారే పరిచయం చేశారు. అతను చాలా జోవియల్ గా నవ్వుతూ మాట్లాడతారు. నా ఫోన్ నెంబర్ అడిగితే నేనే ఇచ్చాను. ఇప్పుడు తను ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. తన మాటల్లో ప్రవర్తనలో తేడా ఏమీ ఉండదు. కానీ మేము మాట్లాడుకుంటున్నట్టు నా భర్తకు తెలియదు. నాకు ఫోన్ చేయకండి అని అతనితో చెప్పలేకపోతున్నాను. అయితే ఈ విషయం నా భర్తకు తెలిస్తే ఆయన ఎలా అర్థం చేసుకుంటారోనని భయంగా ఉంది. అనవసరంగా ఈ గందరగోళం ఎందుకు భరించాలి అనిపిస్తోంది. అతనితో ఫోన్లు చేయవద్దని చెప్పటం మంచిదా లేక నా భర్తకు ఇదంతా చెప్పేయటం మంచిదా? ఈ విషయంలో నాకు మంచి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. చూడమ్మా ప్రణవి, ఇట్లాంటి క్యాజువల్ ఫ్రెండ్షిప్స్ మంచిది కాదు. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్ ఎప్పటికైనా దెబ్బతింటుంది. అందుకనే నువ్వు బిజీ ఉన్నావను, ఐఎమ్ బిజీ అను అట్లాంటి మెసేజెస్, సారీ కాంట్ టాక్ రైట్ నౌ అట్లాంటి మెసేజెస్ ఉంటాయి ఎక్కడైనా ఫోన్లకు కూడా. ఫోన్ రాగానే బిజీ అనో లేకపోతే సారీ కాంట్ టాక్ రైట్ నౌ అనో అలాంటివి పెట్టి అవాయిడ్, స్లోగా అవాయిడ్ చేయడం బెటర్. ఇది సేఫ్. ఈ నార్మల్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు చెడుగా మారుతుందో తెలీదు. ఎప్పుడు ఫ్లర్టింగ్గా మారి ఎప్పుడు వేరే వాళ్ళకి రాంగ్ ఐడియాస్ ఇస్తాయో మనకు తెలీదు. అందుకనే నీ పర్మనెంట్ రిలేషన్షిప్ ప్రాబ్లంలో పడుతుంది, మీ హస్బెండ్తో రిలేషన్షిప్ ప్రాబ్లంలో పడుతుంది. అందుకని అవాయిడ్ చేయటం బెటర్. అక్కడికి తగ్గకపోతే నెక్స్ట్ మీ హస్బెండ్కి ఓపెన్గా చెప్పి, ఇలాగ నేను బ్యాడ్ స్టెప్స్ ఏం వెయ్యలేదు, కాకపోతే రోజు ఫోన్ చేస్తే పలకరించి పెట్టేశాను ఇంతవరకే, కానీ నాకు ఫర్దర్ ఇది మూవ్ చేయాలని లేదు ఈ ఫ్రెండ్షిప్, నేను ఫ్రాంక్గా చెప్పి అట్లా కట్ చేసి మీ హస్బెండ్ ద్వారా చేయించినా బెటరే. అవి థర్డ్ స్టెప్. సో ఫస్ట్ మీరే ట్రై చేయండి అవాయిడ్ చేయటానికి. రెండోది, అట్లా అవాయిడ్ అవ్వకపోతే, మీరు చేయలేకపోతే, అయినా అతను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్గా చెప్పండి. థర్డ్ స్టెప్ మీ హస్బెండ్కి చెప్పి మూవ్ చేసేయడం బెటర్. కానీ ఇలాంటి ఫ్రెండ్షిప్స్ కంటిన్యూ చేయొద్దు. ఇవి ఏ రిలేషన్షిప్కి, ఏ ఫ్యామిలీస్కి మంచిది కాదు. మీ హస్బెండ్ అర్థం చేసుకున్న అత్తమామలు ఉంటారు, పిల్లలు ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి.